सुविशाल भारतावनि कन्नीटि संद्रमैंदि बिपिन रावत दंपतुलकु अश्रु नयनालतो कडसारी वीट्कोलु पलिकिंदि नेतलु अधिकारुलु ढिल्लीलो नेरुगा अंत्यक्रियलकु हाजरैते देशमंता टीवीलो चूस्तुन्न प्रजलु भावोद्वेगानिकि लोनय्यारु अधिकार लांछनालतो अंत्यक्रियलु निर्वहिंचगा ई प्रमादं जरगकुंडा उंटे बागुंडेदनि जनं प्रार्थिंचारु। ప్రమాదంలో మృతి చెందిన బిపిన్ రావత్ దంపతుల పార్థివ దేహాలకు దేశం కన్నీటి నివాళి అర్పించింది. ఢిల్లీలో రావత్ దంపతుల భౌతిక కాయాలకు వివిధ రంగాల నేతలు ప్రముఖులు నివాళులర్పించారు. బిపిన్ రావత్ దంపతుల పార్థివ దేహాలకు సిజేఐ ఎన్వి రమణ పుష్పాంజలి ఘటించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, మన్సుఖ్ మాండవీయ అంజలి ఘటించారు. జేపీ నడ్డా, కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, ఉత్తరాఖండ్ సీఎంలతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ తోవల్, సైనిక సిబ్బంది తుది వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని బిపిన్ రావత్ నివాసం నుంచి అంతిమయాత్ర నిర్వహించారు. దారి పొడవునా జనం అంజలి ఘటించారు. బ్రార్ స్క్వేర్ శ్మశాన వాటికలో సాయంత్రం సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు నేతలు హాజరై తుది అంజలి ఘటించారు. బిపిన్ రావత్, ఆయన సతీమణి మధురిక రావత్ల పార్థివ దేహాలను పక్కపక్కనే ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. వారి కుమార్తెలు చితిమంటలు వెలిగించగా 17 గన్స్ సెల్యూట్ తో కడసారి వీడ్కోలు పలికారు. శ్మశాన వాటిక బయట గుమ్మికూడిన వేలాది మంది జనం భారత్ మాతాకి జై అంటూ నినదించడంతో అక్కడ ఉద్వేగభరిత వాతావరణం కనిపించింది. అంతకుముందు బ్రిగేడియర్ లీడర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. రాజ్నాథ్, అజిత్ తోవల్, హర్యానా సీఎంతో పాటు ఉన్నతాధికారులు అంజలి ఘటించారు. సైనిక లాంఛనాల నడుమ లీడర్కు తుది వీడ్కోలు పలికారు. లీడర్ భౌతిక కాయంపై ఉంచిన జాతీయ జెండాను ఆయన భార్యకు అధికారులు అందించారు. ఆ సమయంలో లీడర్ తల్లి, భార్య గీతిక బోరున విలపించారు. తండ్రికి కుమార్తె అసానా చివరిసారి కన్నీటి వీడ్కోలు పలికారు. He was larger than life. Everybody knows that. मतलब आप देख ही रहे हैं कितने लोग फेवल में आए. बहुत ज्यादा अच्छा पर्सोना था उनका. बहुत दोस्त थे, बहुत प्यार बांटते थे. So probably that is why people are also mourning my loss. But we must give him a good farewell, a smiling send off. I'm a soldier's wife. I have nothing more to say. చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయర్ సాయితేజ సహా పలువురి భౌతిక కాయాలను గుర్తించాల్సి ఉండటంతో వారి అంత్యక్రియలు ఇవాళ నిర్వహించలేదు.